ఏం పని చేస్తా? వ్యవసాయం చేస్తా. రైతువి? మరి కోటీశ్వరుడు గను. ఎక్కడ కోటీశ్వరుడు? కొన్ని కోసి దావతి ఎప్పుడు ఇస్తావు కేసీఆర్ కి? ఎన్ని ఎకరాలు ఉంది భూమి? ఎన్ని ఎకరాలు భూమి ఉంది? మూడు ఎకరాలు. ఏం వేస్తున్నావు పంట? వరేస్తున్నా. మంచిగున్నదా? రైతు బంధు వస్తుందా? రైతు బంధు వస్తుంది. రైతు బంధు రైతుకు అవసరం లేదండి. ఎందుకని? ఎందుకనంటే దానికి రైతుకు పండించిన ధాన్యానికి మద్దతు ధరిస్తే రైతు బంధు నీకు ఎందుకు? ఇవ్వడం రైతు బంధు? రైతు బంధు ఇవ్వడం? రైతు బంధు తోటి రైతుకు నష్టం తప్ప లాభం ఏం లేదు. ఒక కోట్ల ఎకరాలు కొంతమందికి పాడుబడ్డ భూములు అవన్నిటికీ వస్తుంది. మరి చేసినానికి రైతు బంధు వస్తలేదు. ఈ మామూలుగా 2 ఎకరాలు చేసినానికి వాళ్ళకి రైతు బంధు వస్తుంది. 100 ఎకరాలు వాళ్ళకు ఉన్నది, వాళ్ళకి రైతు బంధు వస్తుంది. వాళ్ళకి ఎట్లా ఇస్తున్నాడు? ఎరిగి వెరిఫికేషన్ నేనే లేదు. అడ్డగోలిగా మామూలు అనమాట. ఏ వెరిఫికేషన్ లేదు? మీరు చేస్తుందా చేస్తలేడా? అది కూడా లేదు. చేయకపోతే ఏమో. యూరియా ధర ఎంత ఉంది? యూరియా ధర ఎంత ఉంది? యూరియా ధర 360 ఉంది ఇప్పుడు. ఇప్పుడు 360 ఉంది. పెట్టిన ధర అంటే రైతు మన 1800 ఉంది. పొటాస్ పోతే 1800-1900 ఉంది. దాన్ని పెట్టిన ధర విపరీతంగా పెరిగిపోయింది. అప్పుడు ఎంత ఉండే? అప్పుడు తక్కువ ఉండే చాలా. రైతు బంధు ఇవ్వక ముందు ఎంత ఉండే? డీఏపీ 450 అండి. రైతు బంధు ఇవ్వక ముందు డీఏపీ 450 ఉండే. ఈ 160 ఉండే యూరియా. అట్లాంటి యూరియా పెట్టలేదని మొత్తం ధర విపరీతంగా పెరిగిపోయినాయి. అడిగి పోతే అడవి కొనబోతే కొరివి, అడవబోతే అడవి అన్నట్టు అయిపోయింది. రైతు సమస్య 24 గంటలు కరెంట్ అని చెప్పిండు. 24 గంటలు కాదు, చక్కగా 4 గంటలు వస్తలేదు. ఇప్పుడు మొత్తం సభలు కూడా చెప్తున్నాయి కదా, దేశంలో ఎక్కడ లేదు 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు. రావట్లేదు మీకు? ఎక్కడ 24 గంటలు మొత్తం? ఇప్పుడు వాడు వస్తే చూపిస్తాయి మొత్తం మినరల్ బట్టి కొన్ని పొలాలు. వాడు మొట్టమొదటి మేము కరెంట్ ఇయ్యనంటే రైతు పెట్టకపోవు. కరెంట్ 24 గంటలు కరెంట్ అనే వరకు అలా ఈ వారం సురుకు అదొకటి ఇదొకటి మడి దున్నే వరకు మొత్తం కరెంటే ఇప్పుడు బంద్. రాత్రి 12 గంటలకు ఎప్పుడో దొంగ రాత్రి వస్తుంది, మళ్ళీ వస్తలేదు. ఇక ఇప్పుడు పొద్దున దాకా వస్తలేదు. వాడేవాడు పండుకున్నాడు అంటే మూడు కథం పొలం కథం అవుతుంది. 24 గంటలు కరెంటే వస్తలేదు. ఆ కరెంటు వాళ్ళ దగ్గరికి పోతే ఇంకేదో జంక్షన్ మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్తారు. వాడు రానే రాడు. ఎవడైనా ప్రతి ఒక్కడు లంచం తప్ప ఇంకోటి లేదు. ప్రతి ఒక్క ఉద్యోగుడు లంచం అవుతున్నాడు. వాడు వేలు ఉద్యోగాలు వస్తున్నాయి, వాడు లంచం ఇంకెందు పనిచేస్తలేడు. మామూలు వాడు పోతే ఆయన లెక్కకే చేయడు. ఇవ్వనికి అంటే ఉద్యోగం చేస్తాడు కూడా అంతే ఉండు. మామూలు బికారి గారు ఏం ఇస్తాడు ఆయన పైసలు? ఎక్కడికి వెళ్ళి వస్తాయి పైసలు? అట్లా ఉంది పరిస్థితి మొత్తం. గవర్నమెంట్ మొత్తం ఎట్లా అయిపోయింది? లంచం మీదనో చెప్తారు. ఎవరికి ఒక రూపాయి ఇవ్వద్దు అని చెప్పు తీసుకుంటుంది. ఆయన చెప్పు తీసుకుంటానంట. ఆడకు వచ్చి ఆయన చెప్పు తీసుకుంటున్నాడు. మేము పోతే మళ్ళీ కొట్టు చెప్పు తీసుకున్నాడు. నేను ఉండగానే ఇంకో 100 రూపాయలు ఇస్తే మనకు పనిచేస్తుంది, మాకు పనిచేస్తలేదు. ఇప్పుడు అసలు అయినకి డబ్బులు బంగారు తెలంగాణ మంచిగా బంగారు తెలంగాణ కాదు. వాళ్ళ ఇంట్లో ఏమైనా బంగారం తెలంగాణ అయిందో కానీ జనాలకి ఎక్కడ ఏ బంగారు తెలంగాణ లేదు. ఏడు వేసుకోం కూడా అన్నీ ఉంది. ఏ పార్టీ నువ్వు? ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. అందుకని తిరుగుతున్నావు? అందుకని కాదు, నేను అంతే అందరి గురించి చెప్తాను. ఇప్పుడు అందరి గురించి కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇట్లా లేదు దేశం. మొత్తం ముంచుక తింటారు, అమ్మక తింటారు. మొత్తం పైన ఆడు కింద ఏడు. మోడీ ఏం చేసింది బాబా? మోడీ సెంట్రల్ గవర్నమెంట్ ఏంది అవన్నీ అవసరం అమ్ముతున్నారు వాడు కూడా. అంతేనా? మామూలు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా ఒక మేధావిని అసలు అడిగితే తెలుస్తుంది అది. సరే సరే ఓకే. మొత్తానికి అయితే ఈ ధరని వీటితో ఇబ్బంది పడుతున్నాడు. ధరని రైతు బంధు ఇవన్నీ వేస్తుంటాం. వేస్తే అది.